అంటే డిసడ్వాంటేజ్ టు వైసీపీ అనే కోణంలో ఉన్నారు ఆయన. తెలుగుదేశానికి ఫేవర్ చెయ్యాలి అని అనుకోవట్లేదు అనుకోవట్లేదని ఆయన అంటున్నారు. మాకే రావాలని ఆయన చేసే పనులన్నీ అనుకోకుండా అడ్వాంటేజ్ అయిపోతున్నాయి. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తండి, సమైక్యాంధ్ర ఉద్యమం తెలంగాణ ఉద్యమం కొట్టుకుంది ఇద్దరు, కాంగ్రెస్ తెలుగుదేశం, లబ్ధి పొందింది టీఆర్ఎస్ కదా మధ్యలో, అది అప్పటికి ఓడిపోయిన పార్టీ కదా, లబ్ధి పొందలేదు అది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందలా, కాంగ్రెస్ తెలుగుదేశంలో గొడవ, ఇద్దరు కొత్త వాళ్ళకి బెనిఫిట్ అయింది, వాళ్ళు వాళ్ళు కొట్టుకుని, ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఇంకోటి కేసీఆర్ అంతే కదా, ఇద్దరు పుడింగిలే, ఏది 40 ఏళ్ళు ఒకళ్ళు 105 ఏళ్ళు ఒకళ్ళు, ఇద్దరు కలిసి ఎవరికి కొత్త వాళ్ళకి లబ్ధి చేకూర్చారు కదా. ఇప్పుడు ఇది అంతే. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ నుంచి పరిపాలన సాగిస్తామన్న మాట వెనక ఏంటి కారణం? మంత్రులు చెప్పినా స్పీకర్ తమ్మినేని చెప్పినా చాలా గట్టిగా చెప్తున్నారు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి కట్టలేరని ఎందుకు ధైర్యంగా ఉన్నారు? వాళ్ళు అట్టగే ధైర్యం, మేకపోతు గాంభీర్యం, అంతేనా? అంత మించి ఏముండదు. ఊరికినే నిజంగా చేయగలగటం అంటే కోర్టు ద్వారా అవుతుంది, అంటే వీళ్ళకి గట్టి నమ్మకం ఉంది కోర్టు ద్వారా అవుతుందని. అంటే నమ్మకం ఒకటేనా లేదంటే వేరే కోణంలో ఏమన్నా ఆలోచిస్తుందా వైసీపీ? ఇంకేం చేయరు, అక్కడ రెండు కోణాలు. ఒకటి, రేపు పొద్దున మేము చివరిదాకా అవసరమైతే రాజీనామాలకు కూడా రెడీ అయ్యి విశాఖను డెవలప్ చేద్దాం అనుకుంటే, ఉత్తరాంధ్ర డెవలప్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఆపారు ఒకవేళ ఫెయిల్ అయితే అని చెప్పుకుంటారు జనంలోకి సింపతి. ఇది వరకు టీఆర్ఎస్ గనక తెలంగాణను ఆపుతున్నారని చెప్పి సెంటిమెంట్తో రెండుసార్లు, కానీ ఆశించిన సీట్లు ఏం రాలా, బట్ ఎదగడానికి ఉపయోగపడింది కదా ఆ కోణంలో. అంటే తీర్పు తర్వాత 14వ తేదీ తర్వాత ఇటువంటి నిర్ణయాలు ఏమైనా ఉంటాయి? అవసరమైతే రాజీనామాలు చేసి ముందుకు వెళ్ళడానికి అప్పుడు ఏమైనా సిద్ధం అవుతారా విశాఖ రాజధాని కోసం, ఆ ప్రాంతం నేతల వరకు, ఎమ్మెల్యేల వరకు? చేస్తే మాత్రం ఏమవుతుంది, ఇదేమి గవర్నమెంటల్ డెసిషన్ అయితే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి రాజీనామాలు పనికి వస్తాయి. న్యాయ వ్యవస్థ మీద రాజీనామాలు కేంద్రం ద్వారా ఇన్వాల్వ్ అవుతుంది కేంద్రం అయితే గనక అమరావతిని క్లియర్ అని చెప్పి పార్టీ చెప్తున్నప్పుడు అమరావతిని అని చేసేసి ఉండేది కదా వాళ్ళకి. పొలిటికల్ గా ఏం లేదు, వీళ్ళు ఏంటంటే కొంచెం హడావిడి చేయడం. బేసిక్ గా ఏంటంటే ఈ ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ కొంత పుంజుకుంటోంది, ఎందుకని సాధారణంగా ఈ మీడియా ఇంపాక్ట్ కొంచెం అక్కడ ఎక్కువ ఉంటుంది పల్లె ప్రాంతాలు, అందులో తెలుగుదేశంకి మౌత్ పబ్లిసిటీకి బాగుంటారు, అక్కడ గ్రౌండ్ లెవెల్లో మంచి క్యాడర్ ఉంది తెలుగుదేశం, కాబట్టి వాళ్ళు అడ్వాంటేజ్ అవుతున్నారు.